ఈ వికారీనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి అంటే ఉత్తర నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి, హస్తా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా అనారోగ్య భయం, చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఈ వికారీనామ సంవత్సరంలో బృహస్పతి నవంబర్ 2019 5వ తారీఖు వరకు కూడా 3వ ఇంట్లో సంచారం, అక్కడి నుంచి మొదలుపెట్టి 4వ ఇంట్లో సంచారం వల్ల ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, వైద్య, న్యాయ, రాజకీయ, న్యాయశాఖ రంగాల వాళ్ళందరికీ కూడా మొత్తం మీద ఈ కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కొద్దిపాటి ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఒడిదుడుకులు అంటే క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మంచి, దాని తర్వాత చెడు, దాని తర్వాత మంచి, ఇట్లా ఒడిదుడుకులుగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక విక్రయించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు అమ్మినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచన ఉంది. క్రయం పొందినటువంటి వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరితోనూ సామరస్య ధోరణితో మెలగవలసి వస్తుంది. ఇక సోదర వర్గంతో అంటే స్నేహితులతోనూ, మిత్రులతోనూ, తర్వాతనేమో సోదరులు మీ యొక్క బాంధవ్యంతోనూ చాలా అణుకుగా ఉండాలి. చాలా స్నేహపూర్వకంగా వాళ్ళతో కూడా, అంటే బంధువులే కదా మనకి, మనం మాట్లాడితే చెల్లిపోతుంది అని అనుకునేటువంటి స్వభావం కాకుండా వాళ్ళతో కూడా ఎంతో జాగ్రత్తగా చక్కగా వ్యవహరించినట్లయితే మీరు మీ యొక్క కార్యాలని సఫలం చేసుకోగలుగుతారు. కొంచెం మాట పట్టింపులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ మాట పట్టింపులు కలగకుండా ఉండటం కోసం అందరినీ కలుపుకుంటూ కనుక వెళ్ళినట్టయితే చక్కగా ఆందోళన నుంచి బయటపడతారు. శుభకార్యాలు, పుణ్యకార్యాలులో ధనాన్ని వెచ్చించగలుగుతారు. మంచి ఫలితాలని ఈ గురువు యొక్క, బృహస్పతి యొక్క అనుగ్రహం చేత పొందగలుగుతారు. ఇక ఈ కన్యారాశి వారికి శని జనవరి 2024 వరకు 4వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. తదాది వత్సరాంతం కూడా 5వ ఇంట్లో 4వ ఇంట్లో కంటక శని వల్ల ఏంటయ్యా అంటే కొద్దిపాటి జాగ్రత్తలు మీరు కొద్దిగా ఏముంది గొప్పగానే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకోసం అంటే ప్రతి రూపాయిని మీరు ఖర్చు పెట్టేటువంటి విషయంలో బాగా ఆచితూచి వ్యవహరించి ఖర్చు పెట్టాలి. పొరపాటును కూడా అప్పు చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. అప్పు చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఇంకా అది వృద్ధి చెంది రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో కూడా ఇంకా మీరు ఆ అప్పుని ఇంకా చేయవలసిన పరిస్థితులే వస్తాయే తప్ప దాంట్లోంచి బయటపడేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు అప్పులు చేయటానికి దూరంగా ఉండండి. డబ్బును జాగ్రత్తగా, విలువగా, ప్రతి రూపాయిని చాలా విలువగా ఖర్చు పెట్టండి. మీ యొక్క విశేషమైనటువంటి ఆర్థికమైనటువంటి లాభాలని పొందగలుగుతారు అప్పుడు మాత్రమే ఈ కన్యారాశి వారు. కన్యారాశి వారు విశేషించి డబ్బు విషయంలో మాత్రం బాగా జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరంలో. ఇక ఈ శని ప్రభావం చేతనే ఇటువంటివన్నీ కలుగుతున్నాయి. కనుక కొంచెం మీరు జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఇక రాహుకేతువులు 10, 4 ఇళ్లలో సంచారం చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఆకస్మికమైనటువంటి పరిణామాలు కలుగుతాయి. అంటే గొప్పదైనటువంటి ధనం కలిసి రావచ్చు, లేదా ఉన్నటువంటి వ్యవస్థలో కొంచెం మార్పు అయినా రావచ్చు. అది ఏదైనా జరగవచ్చు. దేనికైనా సరే మీరు మానసికంగా స్థిరంగా సిద్ధంగా కనుక ఉన్నట్లయితే సకల విధాలైనటువంటి సౌఖ్యాలు పొందుతారు. విశేషంగా స్త్రీలందరూ కూడా, స్త్రీలకు విశేషంగా ఈ సంవత్సరంలో విద్యార్థులకి, స్త్రీలకి ఇద్దరికీ కలిపి ఒకటే ఫలితంగా చెప్తున్నాం. ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండటమే. మోసపూరితమైనటువంటి పనులకి, దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటం, సరైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతో మీరు మసలుకోవటం వల్ల చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు విశేషంగా ఈ సంవత్సరంలో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం, లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు.